సత్సంగ్ జరిగిన ప్రాంతం బురదమయంగా ఉండడంతో భక్తులు జారిపడ్డారని, దాంతో తొక్కిసలాట జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. భక్తులంతా ఇంటికి వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగిందని కొందరు భక్తులు చెబుతున్నారు. సత్సంగ్ లోపల ఉన్నవారు ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు ప్రయత్నించడంతో రోడ్డు చివరన ఉన్నవాళ్లు పక్కనే ఉన్న మురికి కాలువలో పడి మృతి చెందారని ఇంకొందరు చెబుతున్నారు. భోలేనాథ్ సత్సంగ్ తొక్కిసలాట బాధితులను పరామర్శించారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. హత్రాస్ చేరుకున్న ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హత్రాస్ ఘటనపై లక్నోలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం యోగి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు అనర్హత పిటిషన్పై విచారణ జరపనుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరనున్నారు కె కేశవరావు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. సామాజిక సమీకరణాలపై సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. హైకమాండ్ నుంచి పిలుపు వస్తేనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు గవర్నర్ చెన్నైకి వెళ్లిపోయారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామక కసరత్తు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. 20 రోజులుగా అధిష్టానం పరిశీలనలో ఉన్న కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం తుది దశకు చేరుకుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీలు మదియు యాష్కి, అంజన్ కుమార్ పేర్లు అధిష్టానం తుది పరిశీలనలో ఉన్నట్లుగా గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎం భేటీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా ఇంకా 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిన అంశాలపై చర్చించేందుకు సీఎంలు రేవంత్, చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ నెల 6:00 PM హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ ఏపీ సీఎంలు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లో ఆస్తులు, అప్పులపై ప్రధానంగా చర్చించనున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైన మొదటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిన్న జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జడ్పీ సీఈఓ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్లే సమయంలో అడ్డుకుని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బైఠాయించారు. భారత్ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం 221(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఏపీ ప్రభుత్వం మంగళవారం ఒక్కరోజే 5,000 కోట్ల రూపాయలు అప్పజేసింది. అంతేకాదు ఈ నెలలోనే మరో 4,000 కోట్లు అప్పు చేయడం ద్వారా ఒక్క జూలైలోనే మొత్తం 9,000 కోట్ల రుణభారం మోపనుంది. 9 ఏళ్ల కాల వ్యవధితో 1,000 కోట్లు, 12 ఏళ్ల కాల వ్యవధితో మరో 1,000 కోట్లు, 17 ఏళ్ల కాల వ్యవధితో 1,000 కోట్లు, 21 ఏళ్ల కాల వ్యవధితో 1,000 కోట్లు, 24 సంవత్సరాల కాల వ్యవధితో 1,000 కోట్ల మేర తాజాగా కూటమి సర్కార్ అప్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘకాలంగా జైల్లో మగ్గుతున్న తమ కుటుంబ సభ్యులు విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబ సభ్యులు సీఎంకు దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. దరఖాస్తులను పరిశీలించిన సీనియర్ అధికారులు అర్హులైన వారి వివరాలు హైలెవల్ కమిటీ ముందుంచారు. టీడీపీ నేతల అరాచకాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు, ఇళ్ల కూల్చివేతలను ఆపేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో అరకు ఎంపీ తనుజారాణి, మాజీ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ ఉన్నారు. కేంద్ర బలగాలతో రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అరాచకం సృష్టించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎం కోడూరు ఎంపీపీపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. జేసీబీతో ఎంపీపీ కలసాని నాగలక్ష్మి ఇంటిని ధ్వంసం చేయించి కంభంపాడులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి పిఎస్లో మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. సున్నం సతీష్ను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడ్డాడు తమ్ముడు మనోజ్. బంగారం వ్యాపారం, ఆస్తి వివాదమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఈ ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. నర్సీపట్నం వెళ్లే మార్గంలో అన్న మృతదేహాన్ని పాతిపెట్టినట్లుగా పోలీసుల ఎదుట నిందితుడు మనోజ్ అంగీకరించాడు.
ఏపీలో విధ్వంస పాలన కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. కాకినాడలో వైఎస్ఆర్సీపీ దళిత నేత సూరిబాబుపై టీడీపీ నేతలు కక్ష సాధింపుకు దిగారు. అనుమతులు లేని నిర్మాణంలో ఉన్న ఇంటిపై అంతస్తు కూల్చివేయించారు. మున్సిపల్ సిబ్బంది పోలీసులతో వచ్చి పై అంతస్తు కూల్చివేయించారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి చేయాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడుపై ఉందని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని తెలిపారు. రాహుల్ గాంధీ ద్వారా పునర్విభజన చట్టం హామీలపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం అనైతిక చర్య అని ఖండించారు మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకు పాలనలో చాలా తేడా ఉందని ఎమ్మెల్యే వీరుపాక్షి అన్నారు. కర్నూలు జిల్లా హలహర్బిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే వీరుపాక్షి పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం దుర్మార్గపు పాలన కొనసాగుతోందన్నారు. వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే, వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబుకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని చెట్టూరులో వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున చేతివాటం ప్రదర్శించారు. లబ్ధిదారులతో వేలిముద్రలు వేయించుకుని పింఛన్ డబ్బులు సొంతానికి వాడుకున్న వైనం వెలుగులోకొచ్చింది. 7 లక్షలు వాడుకుని లబ్ధిదారులకు ఎగనామం పెట్టినట్లుగా గుర్తించారు అధికారులు. దీంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. లద్దాఖ్లో మృతి చెందిన రేపల్లికి చెందిన జవాన్ పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. స్వగ్రామమైన ఇస్లాంపూర్లో సైనిక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి 300 గజాల స్థలం, 5 లక్షల రూపాయల నగదు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అవకాశం కల్పిస్తూ కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా గుడివేముల మండలం ఉండ్లగుట్ట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత రవీంద్రారెడ్డిపై దాడి జరిగింది. మోటార్ సైకిళ్లు అడ్డుపెట్టి గొడ్డలి కత్తులతో అటాక్ చేశారు దుండగులు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవీంద్రారెడ్డిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్ చంద్ర లడ్డాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహేష్ చంద్ర ప్రస్తుతం సిఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. ఇక ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ను బదిలీ చేశారు అధికారులు. అనంతపురం మెడికల్ కాలేజీ ఎదుట పారిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించారు. వైద్యశాలలో పనిచేస్తున్న శానిటైజేషన్ కార్మికులకు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. తమతో వట్టి చాకరీ చేయించుకుని ఇప్పుడు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు వారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు పరిధిలో మానేరు వాగుపై నిర్మించిన వంతెన గాలిదుమారానికి మరోసారి కూలిపోయింది. బ్రిడ్జికి ఉన్న 17-18 పిల్లర్ల మధ్య ఉన్న 4 గడ్డర్లు కుప్పకూలిపోయాయి. సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకల కోసం మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఇంకా హనీమూన్ నిద్రలోనే ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న సీఎం రేవంత్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను 2500 కోట్లతో మొదలుపెట్టారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 19,000 కోట్లకు రీడిజైన్ చేసి 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్షం యువతను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారాయన. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత రైతు సంక్షేమమేనన్నారు. రానున్న 3 నెలల కాలంలో 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ, రైతు భరోసా, పంట బీమా, రైతు బీమా పథకాలకు ఖర్చు చేయబోతోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్, డిజిటల్ సమాచారం విధ్వంసం అవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. తక్షణం జోక్యం చేసుకోవాలని సిఎస్ను కోరారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్లోని ముఖ్యమైన కంటెంట్ అదృశ్యం కావడం ప్రారంభమైందన్నారు. ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారని ఆదిలాబాద్ జిల్లాలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మామిడి మండలంలోని కమల్కోట నుంచి నిర్మల్కు బస్సులో 50 మంది ప్రయాణికులకు గాను 136 మంది ప్రయాణికులు ఎక్కారు.
పోన్కల్ సబ్స్టేషన్ వద్ద గ్రామస్తులు బస్సును అడ్డుకున్నారు. ఇంతమంది ప్రయాణికులతో వెళుతున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ఆర్టీసీ అధికారులను నిలదీశారు. గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలను వెంటనే విడుదల చేయాలని గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ కార్యాలయం గేటు ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 7 నెలల నుండి గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు రావడం లేదని అన్నారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం నెల నెల జీతాలు కార్మికులకు ఇచ్చేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలకు నిరసనగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ శవయాత్ర నిర్వహించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సింగరేణి ప్రైవేటీకరణ మరియు ఇతర ప్రభుత్వ సంస్థలను వేలం వేయడాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి జలకళను సంతరించుకుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదనీరు పెరగడంతో స్నార్ఘాట్ల వద్ద చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్న దుకాణాలు కొన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. మున్ముందు వరద ప్రభావం ఎంతవరకు పెరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు వారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం ప్రాథమిక ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుండ్ల రాజయ్య అనే వృద్ధుడు తేలుకుట్టిందని ఆసుపత్రికి వెళ్లగా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో లోకల్ ఆర్ఎంపీని బాధితులు ఆశ్రయించాడు. అయితే ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ పోలీసులు పెడుతున్న వేధింపులు భరించలేక ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యా యత్నం చేశాడు. హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు గొలుసు దొంగతనం జరిగింది. స్థానికంగా ఉండే లక్ష్మి అనే మహిళను స్టేషన్కు తీసుకొచ్చిన పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. దీంతో నేరం ఒప్పుకున్న ఆమె తన బాబాయ్ రాజేష్ చీన్ను పోలీసులకు ఇచ్చింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో 2 రోజుల క్రితం భక్తులపై దాడి చేసిన 7 గంజాయి బ్యాచ్ యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులపై యువకులు అకారణంగా దాడి చేశారు. సంబరాలు జరుపుకుంటున్న యువకులపై ఇనుప రాడ్డు కర్రలతో దాడి చేశారు. హైదరాబాద్కు చెందిన 9 యువకులు పారిపోగా 3కి తీవ్ర గాయాలయ్యాయి.